ఎలర్ బర్ మార్గలో అజిత్ బ్రదర్ అమ్మా సైలెన్స్ ముందుకి ఈ గురైన ప్రాంతాలన్నిటి కూడా మాకు తక్షణమే కలెక్టర్ గారు దీని మీద ఏదైనా ఒక చర్యలు తీసుకొని మమ్మల్ని అక్కడ నుండి R&R ప్యాకేజ్ అట్లా ఇల్లు ఇస్టిమేషన్ ఏయైతే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయో మా ల్యాండ్స్ అవన్నీ కూడా ఇవ్వాలండి. ల్యాండ్స్ పెండింగ్ ఉన్నాయైతే ఇప్పుడు దాకా మేము పెట్టుకున్నామంటే ఇప్పటి వరకు వాటిని పరిష్కరించలేదండి. ఎవరు కూడా మేము పెట్టిన అదే నాది రాపురం వచ్చేసి నాలుగు సార్లు చేశారు ఇంతవరకు నాకు ల్యాండ్ కూడా ఇవ్వలేదండి. నేను చెప్తున్నా ఇప్పటి వరకు కూడా R&R ప్యాకేజ్లు అన్ని ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ నుండి తరలిపోతాం. మీ ఎవరితో దెబ్బలాడట్లేదు ఎవరితో కొట్లాడట్లేదండి. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మాకు చేయమని చెప్తున్నాం. మీ పై అధికారులు చెప్పి ఉన్న వాళ్ళందరికీ కలెక్టర్ గారు పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి, 10 కుటుంబానికి 2000 ఆర్థిక సాయం వరద బాధ్యులకు ఇవ్వాలన్నారండి. కొన్ని కుటుంబాలకి 1000 రూపాయలు ఇచ్చారండి, ఒకరు 1000 రూపాయలు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారన్నది కూడా మరి ఇవ్వలేదండి. పేపర్ లో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి, 10 కుటుంబానికి 2000 ఇస్తున్నామని ఇచ్చారు. మరి అట్ట ఎందుకు ఇచ్చారు, ఒకరు ఉన్నప్పుడు 1000 ఇస్తున్నామని ఇవ్వాలి కదా, మరి 2000 అని ఎట్లా ఇస్తారు. సిసి గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఫోటో కూడా పడుతుంది ఈరోజు. అది కూడా ఉంటాడు అసలు లేని వాళ్ళు ఉంటారు, అసలు ఉండదండి. R&R ప్యాకేజ్ లో తీసుకున్నారు కానీ సుత్తుగుంపును తీసుకోలేదు. మూడు క్యాటగిరీలు ఉన్నాడు. ఫస్ట్ ఏలో ఉన్నది కూడా ముంపులో లేవు, సీలో ఉన్నాడు ముంపులో ఉంది, ఇప్పుడు ముంపులో అది వాళ్ళ బాధ అందరికి సమన్యాయం చేయమని ముంపులో ఉన్న వాటిని తీసుకోవాలి అంతే తప్ప. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.